प्रसन्न है। नारायण गलत ना है मास्टर तो है నా పేరు ప్రసాద్ అండి మాది కుక్నూర్ గ్రామం పశ్చిమ గోదావరి ఆంధ్రప్రదేశ్ అండి మాకు నిత్యావసర మాది పోలవరం మండలంలో ఉండడం వల్ల మాకు ఏ నిత్యావసర వస్తువులు కావాలన్నా మాకు మేజర్గా జంగారెడ్డి అండి అయితే ఈ ముంపు కోవిడ్-19 రావడం వల్ల నిత్యావసర వస్తువులకి అశ్వారపేట వరకు వెళ్ళి మేము నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ పాలు పండ్లు ఏదైనా సరే మాకు మేజర్గా కావాలంటే అశ్వారపేట నుండి డైలీ వెహికల్స్ రావాల్సి వస్తుంది రీసెంట్గా ఏమవుతుందంటే మనకి చెక్ పోస్టులు నందిపాడు ఆసుపాక వినాయకపురం మూడు పంచాయతీ వాళ్ళు చెక్ పోస్టులు పెట్టేసి మాకు నిత్యావసర వస్తువులు వస్తూ ఉంటే దా మార్గ మధ్యలో ఆపేసి మీరు ఇటు వెళ్ళడానికి పర్మిషన్ లేదు ఇట్లా వెళ్తే కనుక మీరు పన్ను కట్టి వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే మిమ్మల్ని అలౌ చేయమని మమ్మల్ని నిర్బంధిస్తున్నారండి మోడీ గారేమో మాకు నిత్యావసర వస్తువులు ఏదైనా అంతరాష్ట్ర రహదారులు ఎలాగైనా వెళ్ళొచ్చు అని చెప్పి పర్మిషన్ ఇస్తే వీళ్ళు పంచాయతీ సెక్రటరీ గారేంటి పంచాయతీ గుమ్మస్తాలు ఇట్లా మమ్మల్ని నిర్బంధించేసి 500 కట్టండి 1000 రూపాయలు కట్టండి అని చెప్పేసి అక్కడ బళ్ళు ఆపేస్తున్నారు మేము మాకు విజయవాడ నుండి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే విజయవాడ నుండి విప్రో వెహికల్ కుకునూరు రావడానికి హైవే మొత్తం దాటుకొని వచ్చి కుకునూరుకి 10 కిలోమీటర్ల దూరంలో నందిపాడులో 500 రూపాయలు కట్టాక రిసీప్ట్ అడిగితే 200 రూపాయలకి రిసీప్ట్ ఇచ్చారండి ఈ విధంగా వేలకు వేలు వాళ్ళకి పన్నులు కట్టుకుంటూ వచ్చేసి ఇక్కడ నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయి కూలాలకు కూలి లేక పని లేక అసలే ఇంత టైట్ పొజిషన్లో ఈ విధంగా పన్నులు వసూలు చేసుకుంటూ ఉంటే ఎట్లండి ఈ నిత్యావసరం ఇంకా మాకు ఎలాగ అందుబాటులోకి వస్తాయండి ఈ విషయాన్ని మా జిల్లా కలెక్టర్లకి ఇటు తెలంగాణ భద్రాద్రి జిల్లా కలెక్టర్ గారికి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గారికి కూడా తెలియజేసి మా యొక్క సమస్యను వీలైనంత త్వరగా సరిచేయగలరని కోరుకుంటున్నాం అండి దయచేసి వీలైనంత త్వరగా మాకు నిత్యం కూడా పాలు పండ్లు కూరగాయలు అన్నీ కూడా అందుబాటులో వచ్చేలాగా ఈ ముంపు మండలాల్లో ఉన్న అసలే ఇది అలాంటిది ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి మా అందు దయ ఉంచి మా యొక్క విన్నపాన్ని మన్నించి త్వరగా ఈ యొక్క ప్రాబ్లమ్ని సరిచేయగలని కోరుకుంటున్నాం అండి పోలవరం ప్రాజెక్టు ప్రాజెక్టు వలన ఈ యొక్క వెలేర్పాడు కుక్కునూరు 7 మండలాల్ని ఆంధ్రాలో కలపడం జరిగింది అంతకుముందు తెలంగాణ భూభాగంలో ఉండేది ఈ కలపడం వలన మేము ప్రతిరోజు నిత్యము
నిత్యావసర వస్తువుల గురించి అటు భద్రాచలం కుక్కునూరు భద్రాచలం ఇటు అసురపేట ప్రాంతాన్ని వెళ్ళవలసి ఉంటుంది. ఈ వెళ్ళవలసిన సందర్భంలో ఈ 3 రోజుల నుంచి ప్రత్యేకమైన రుసుము వసూలు చేస్తూ నందిపాడు వినాయకపురంలో ఒక 500 రూపాయలు కలెక్ట్ చేయటం 500 రూపాయలు కలెక్ట్ చేసి ఏ విధంగా మరి అది కలెక్ట్ చేస్తున్నారు అనేది కరోనాను అడ్డం పెట్టుకొని బతకడం అనేది మాకు అనిపిస్తుంది. మమ్మల్ని ఈ యొక్క నిత్యావసర వస్తువులకి రానికుండా చేసి మరి ఎప్పుడో ఏదో జరిగేదాన్ని ఇప్పుడే వస్తువులు నిత్యావసర వస్తువులు దొరకకుండా మాడి మశానం చేయాలనే ఆలోచనతో మరి ఒక వ్యతిరేకమైన బుద్ధి ఉందేమో ఏమో అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రాంతం నుంచి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి దీన్ని ఏ విధంగా వసూలు చేస్తున్నారు, ఏ విధంగా దీనికి రైట్ ఉంది, దీనికి ఎట్లా 500 రూపాయలు వసూలు చేస్తే 500 రూపాయలు ఇస్తే వెళ్ళిపోవచ్చు బయటికి, దానికి రూల్ ఉండదు, దానికి ఏమీ అడిగే పని ఉండదు. 500 రూపాయలు మాత్రం కావాలి, 500 రూపాయలు ఇవ్వండి అంటున్నారు. 500 రూపాయల్లో అఫీషియల్గా ఇచ్చేది 200 రూపాయలు కరోనా రుసుమని చెప్పేసి పంచాయతీ ట్యాక్స్ ద్వారా ఇస్తున్నారు, పంచాయతీ రిసిప్ట్ ఇస్తున్నారు. మరి పంచాయతీ వాళ్ళు అక్కడ వసూలు చేసే రైట్ ఉందా లేదా అది మీ మీడియా మిత్రులు మీడియా మా మొత్తం అంతా కూడా పత్రికా విలేకరులు మీ ద్వారా తెలుసుకొని మా యొక్క కుక్కునూరు వేలేరుపాడు ప్రాంత ప్రజానికానికి ఈ యొక్క నిత్యావసర వస్తువులు దొరికే విధంగా ఏర్పాటు చేయవలసిందిగా కోరుచు మేము ద్వారా మా అభ్యర్థాన్ని తెలియజేస్తాం.